अनसु ओहो దీన్ని నా కూతురు ఒట్టి ఎర్రి బాగులతి నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలు చేసి ఆడిస్తున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్య మరి నేను మగాణ్ణి కాబట్టి పెళ్ళన్న ఆడిస్తున్నానరా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతున్నావు ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఆడుతూ ఇంత తిట్టుకుంటా ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి పెతేదవకి లోకం అయిపోయాను మీరు కాపురాలు చేస్తున్నారా జాగారాలా కరెంట్ బిల్ ఏమిటా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మామంగు చూస్తారే ఓ ఈ కండలు చూసి భ్రమపడుతున్నారేమో దేనికైనా యోగా ఉండాలి అది నిజమే పాపం మామంగు చూస్తారే మేము ఫ్యాన్ కరెంట్ తో తిప్పం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్ ఎలా వచ్చింది మీ అందరికీ ఫైనల్ గా చెప్తున్నాను రాత్రిపూట లైట్లు వెలగడానికి వీల్లేదు పగటిపూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేమిటి ఇవాళ 1వ తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపరా గుర్తించుకోటేనండి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీయి అయినా బాబాయ్ గారు 1వ తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా మరి ఆ పైన ఉన్న బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాటలు లేవమ్మా వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బేట బయట పారేయడమే మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది తెల్లవారడం పాపం గోడ మీద ఒకడు ఆ భావి దగ్గర ఒకడు సర్దుకోలేక చస్తున్నావు నీకేమమ్మా ఆడదానివి ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాటి బ్యాచిలర్స్ కదా అని ఇల్లు అతికిస్తే 2 నెలల నుంచి అతికట్టట్లేదు మీరు బ్యాచిలర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా పెళ్ళం పోయినా అండి బ్యాచిలర్ అనరు మరి ఏమంటారు మొగుడు పోయిందని విధవా అంటారు పెళ్ళం పోయినోడిని యదవా అంటారు ఎవడా అన్న విధవా నీకన్నా విధవ ఎవడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే విధవ అన్నారు విధవ సచ్చినాడు బుద్ధ విగ్రహంలో కూర్చున్నాడు అబ్బా యదో బతుకు చదువుకున్నోళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగుతున్నాడు యదవా నిన్ను డబ్బులే అడిగాడురా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు ఆ సుందరంగాడు రా అబ్బా ఆ సుందరంగాడు రాని ఆడి పని చెప్తాను ఆడు గనక రాకపోతే రే మన బతుకు బస్ స్టాండే వచ్చింది తిగనరా సుందరం ఇది బలేగుంది సుందరం ఇది సూపర్ సుందరం ఇది ఇంకా సూపర్ సుందరం ఏంటిది మా సుందరం ఉన్నాడేమోనని ఇద్దరం పట్టంగా నేను పట్టుకుంటాగా ఏం చేస్తున్నారా ఆ ఏం లేదురా చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా కండక్టర్ గారు సరుకులతో పాటు శాంతులు కూడా వచ్చేస్తున్నాయండి బాబు ఎవరు నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా అనైలు బస్ లో వస్తానని చెప్పి బస్ మీద వచ్చేవేట్రా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసు కూర్చుంటాను అదే అమ్మాయి అరే అమ్మాయి అయితే బస్ లో లైట్ తీసాయి కానీ ఎగిరి గంతేసి ఒళ్ళు కూర్చోవాలి పైకి ఎక్కడ వెంట్రా వెరీ బ్యాడ్ సర్లే ఉండ రే నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా డబ్బులతో వచ్చాగా నాకు నిద్రలేని పట్ల వచ్చే వస్తున్నాగా పొద్దున్న ఏదో ఒకలా
ఆ ఆ